ఓయ్ స్వామి, నిన్నే వినిపిస్తుందా? ఏం రాతరాసవయ్యా నా తల మీద? ఒక అమ్మ లేదు, ఒక నాన్న లేడు, ఒక బంధువులు లేరు, ఆఖరికి తోడబుట్టింది కూడా లేదు. ఇంకెందుకయ్యా నాకు ఈ బ్రతుకు? ఈ ఒంటరి బ్రతుకు నా వల్ల కాదయ్యా. ఓయ్ స్వామి, నిన్నే. అయ్యో స్వామి, ఏంటి? ఎవరు ఆ మానవుడు మిమ్మల్ని నోటికి వచ్చిన పదాలతో దూషిస్తున్నాడు? అతడు నా భక్తుడు. భక్తుడు అయితే మిమ్మల్ని ఇలా అనరాని మాటలు అనవచ్చా? లేదు సరస్వతి, అవి తిట్టులు కాదు, తన బాధలు నాతో చెప్పుకుంటున్నాడు. ఏంటి స్వామి అతగాడికి వచ్చిన కష్టం? నువ్వే చూడు దేవి. ఏంటి స్వామి, ఇతగాడి జీవితంలో అన్ని కష్టాలు బాధలేనా? దీనినే కర్మఫలం అంటారు. ఎవరు చేసిన దానికి వాళ్లే అనుభవించాలి. స్వామి, ఆ మానవుడి తిట్లు మీకు వినసొంపుగా ఉన్నా నా చెవికి చాలా భారంగా ఉన్నాయి. తన పతి దేవుడినే ఇలా తిడుతుంటే ఏ భార్య తట్టుకోగలదు స్వామి. ఇప్పుడు ఏం చేద్దాం సరస్వతి, నువ్వే చెప్పు. అతడికి ఒక మంచి తోడుని ప్రసాదించండి స్వామి. నా దేవి కోరటం నేను తీర్చకపోవడమా? కానీ ఒక షరతు పెట్టారా? ఏంటి స్వామి అది? అతడు ఏ అమ్మాయిని అయితే చూసి ఇష్టపడతాడో ఆమె అతనికి కాబోయే భార్య. కానీ ఎప్పుడైతే ఆమె అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుందో ఆ క్షణం ఆ అమ్మాయి అతనితో ప్రేమలో పడిపోతుంది. అయ్యో స్వామి, చూడగానే ప్రేమ ఎలా పుడుతుంది? ఏ దేవి, ఎప్పుడూ మగవాళ్ళకేనా తొలిచూపులో ప్రేమ పుట్టేది? మీ ఆడవాళ్లు ప్రేమించరా? అన్ని రంగాల్లో మగవాళ్లతో పోటీ పడతారుగా, దీనిలో ఎందుకు వెనుకపడటం? ముందుకు వెళ్దాం దేవి. ఎందుకురా దేవుని తిడతా ఉంటావు? ఇగో సాటిస్ఫాక్షన్ రా. నీ బతుక్కి ఇగో ఒకటే లే. ఆన్లైన్లో ఒక్కడు కూడా లేదు బా, మెసేజ్ చేద్దామంటే. అరే ఇప్పుడు నువ్వు చాటింగ్ చేసి ఏం పిగుదావు రా. అదేం బా అలా అన్నావు? ఈ 2020 జనరేషన్ ఎలా ఉందో తెలుసా? 10th లవ్, ఇంటర్లో బ్రేకప్, ఇంజనీరింగ్కి వస్తే మందు, సిగరెట్, ఇంకా ఫైనల్ ఇయర్కి వస్తే 10 ఎకరాలు. 10 ఎకరాలు? అదేంట్రా? అదే బా బ్యాక్లాగ్స్ ఈ మధ్య కామన్ అయిపోయింది. అంతా బాగానే ఉంది నాదే. ఏదో బతుకై బా, పావని ఆన్లైన్లోకి వచ్చింది బా. ఎలరా నువ్వు నీ పులిహోర కబుర్లు. ఇప్పుడు చూడు, దీంతో 5 నిమిషాలు చాట్ చేస్తా, 6 నిమిషాలు ఐ లవ్ యూ చెప్పించుకుంటా, రేపొద్దున కాలేజీలో తరగతి గది దాటి అని ఇద్దరం డ్యూట్ వేసుకుంటాం. రే పోరా, ముందే తెలిపేది చాట్ చేయి, ఆఫ్లైన్లోకి వెళ్ళిద్ది. ఎలా బాయ్. జరిగేటట్టుంది బా, రేపొద్దున గుడికి వెళ్దాం. నాకు అసలే ఇలాంటి అని సెంటిమెంట్. అదేదో సరదాగా పెట్టింది, నువ్వు సీరియస్ తీసుకుంటున్నావు వద్దు బా. నీకేనే తెలుసు కదా బావా నాకేం సెంటిమెంట్ అని. రే వద్దురా, నన్ను కన్విన్స్ చేయమాకు, నేను రాను. ప్లీజ్ బాబు ప్లీజ్ బాబు. అరే ఏంట్రా నీ గోళ, రేపొద్దున గుడికి వెళ్దాం బా. పద రే, ఎంతసేపు రా బాబు, అమ్మాయిలా రెడీ అవుతావు, త్వరగా రారా. రే ఎంతసేపు రా బాబు, వచ్చాను కదరా. రాబా వెళ్దాం.
ఈ అబ్బా పొద్దు పొద్దునే నాకు ఈ టార్చర్ ఏంట్రా ఇందా ఈ ఒకసారికి రాబా రే బావా బాబా గుడికి అని చెప్పి దేవత గుడికి తీసుకొచ్చావేంట్రా రాత్రి తాగింది దిగలేదు అనుకుంటా ఇది బాబా గుడే పద అమ్మనాబా ఎంత పని చేసావురా అచ్చను నేను అలా అమ్మాయిని పట్టాలి మీలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు ఇలా గుడికొచ్చి దీపాలు వెలిగిస్తారు నీలాంటి అదోళ్ళకి ఇచ్చి ఎక్కడ పెళ్లి చేస్తారా అని అబ్బో ఏంట్రా పులేర పెడతారా అయిపోయింది రారా ఎక్కడికి రా అమ్మాయి మిస్ అయిందా నీకు ఎలా తెలుసు ఈ మొహం చూస్తే తెలుస్తున్నా కానీ ఇద్దిను ఇదిగో వా గుళ్ళో అమ్మాయిలు గుడికి కట్టే తోరణాలు అంటారా అవి చూడటానికి బాగుంటాయి అవి వాడిపోతాయి వీళ్ళు వెళ్ళిపోతారు ఈ గుళ్ళో ప్రేమలని మనకన్నీ సెట్ కావాలి కానీ పద వెళ్దాం ఏంటే అబ్బాయిలు చూడగానే లవ్ లో పడిపోతారు మనం చూడగానే ఎందుకు లవ్ చేయకూడదు హలో మేడం వాళ్ళు అబ్బాయిలు మనం అమ్మాయిలం సో వాట్ మనసందరికీ ఒకటేగా చూడగానే ఏ అమ్మాయి పడిపోయిందో చెప్పవే ఎందుకు లేడు రాముడు శివధనుసును విరచడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాముడితో పాటు చాలామంది వచ్చారు కానీ సీత తొలిచూపులో ఇష్టపడింది మాత్రం రాముడిని మాత్రమే ఏమో రాముడు శివధనుసును విరచకపోతే దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నాన్న నాకు రాముడే కావాలి అని చెప్పుండేదేమో అయినా ఈ రోజుల్లో రాములు లేరే అలాగని అందరూ రావణాసులు కాదుగా ఆయన అబ్బాయిలో చూడాల్సింది పొడుగు పొట్టి కాదు ఐస్ చా కళ్ళు చూసి చెప్పేస్తారా అబ్బాయిల చూపులు రెండు రకాలు ఒకటి ఇష్టంతో చూడడం రెండు కామంతో చూడడం తేడా ఏంటో ఒక అబ్బాయిని అందాన్ని చూశాడనుకో అది ఇష్టంతో చూడడం ఇంకా రెండోదంటావా అవసర్లా నాకు తెలుసులే బాగా తెలుస్తాయా నీకు అయినా నీకు ఆ ఛాన్స్ లేదుగా సెవెన్ డేస్ లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నావుగా ఏమో ఈ సెవెన్ డేస్ లో ఏమైనా జరగొచ్చేమో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి హే ఏంట్రా బా అక్కడ ఎవరో ఏడ్పిస్తున్నారు బావా అమ్మాయిల్ని అరే నిన్న మనం గుళ్ళో చూసిన అమ్మాయిరా బ్యాగ్ పెట్టుకోరా రే 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 వాళ్ళు అసలుకే నలుగురు ఉన్నారు నువ్వు అక్కడ ఉన్నావు రే కోపంతో కొట్టేదానికంటే ప్రేమతో కొట్టేదానికి ఎక్కువ బలం ఉండిద్దిరా ఆడు మన ప్రిన్సిపల్ కొడుకు అసలుకే స్కాలర్షిప్తో బతికే బతుకులు మనం అవసరం అంటావా ఇప్పుడు ఏం చేద్దాంరా ఒక ఐడియా
అమ్మాయిని పోతున్నా. చా మళ్ళీ మిస్ అయిపోయిందిరా. అమ్మరా గుళ్ళ అమ్మరా మళ్ళీ మిస్ అయిపోయిందిరా. ఏంట్రా ఈ అమ్మాయి ఆకాశంలో తారలాగా ఒక మెరుపులాగా అలా ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ అమ్మాయి బా? మన గుళ్ళో చూసాం ఆ అమ్మాయి. ఓహో ఆ అమ్మాయా? అదేం బావా, ఆ అమ్మాయి ప్రతిసారి నీకే కనపడుతుంది. ఏమరా, ఈసారి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నా ప్రేమ విషయం చెప్పి తీరుతాను. అబ్బో నీకు కూడా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయిగా. నా జీవితంలో అలాంటి రోజులు లేవు రావు కూడారా. ఇంకా అమ్మాయి కనపడినప్పుడులే. సర్లే కానీ పదా పోదాం, వైన్ షాప్లో అసలే మూసేస్తారు, టైం అవుతుంది. దీనికి తక్కువ లేదు. ఎరా, సినిమాల్లో హీరో హీరోయిన్ గురించి అడ్రస్ కనుక్కోమంటే హీరో ఫ్రెండ్స్ భలే కనుక్కుంటారు కదరా. అరే రే రాగా రా, అమ్మాయి నా స్కూల్ ఫ్రెండ్లో ఉంది. పురగరా పులిహార కలపకుండా తొందరగా వెళ్ళరా. సర్లే. అరే అమ్మాయిని మొన్న గుళ్ళో చూసాం కదరా. చా అమ్మాయిని మళ్ళీ మిస్ అయిపోయాను. అమ్మాయి మిస్ అయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదు మావా. అమ్మాయి మిస్ అయితే ఫీల్ అవ్వకుండా వింటా ఎదవా. ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది చూసావా? దేన్ని పడితే దాన్ని లవ్ చేయండి. నేను మై డియర్ సోలో ఫ్రెండు, నిన్న అమ్మాయిని ఎవరు లవ్ చేయమనలా. ఆ అమ్మాయి నా స్కూల్ ఫ్రెండ్, సరేనా? సర్లే ఏదోటి. రేపు పొద్దున్న కల్లా సెట్ చేస్తాను, సాయంత్రం కల్లా డీటెయిల్స్ కనుక్కుందాం. వచ్చి బండెక్. ఏ బావా, నీ లైఫ్లో చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదేరా. చాలు చాలు, బండెక్. చాలా రిఫ్రెషింగ్ ఉంది బా. రిఫ్రెష్ అయింది చాలు, కానీ ముందు ఫోన్ చేయి. హలో, హాయ్ హాయ్. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మార్నింగ్ కలిసాం కదా, నీ ఫ్రెండ్ డీటెయిల్స్ కొంచెం చెప్పవా? ఓకే బాయ్. ఏ ఏమైందిరా, అమ్మాయి అడ్రస్ చెప్పిందా? ఆ అమ్మాయి నీకు సెట్ కాదులే బా, లైట్ తీసుకో. నువ్వు ఎలా చెప్తావరా, నేను ఆ అమ్మాయికి ఎలాగైనా నా ప్రేమ చెప్పి తీరుతాను. ఆ అమ్మాయి 2 డేస్లో యుఎస్ వెళ్తుంది. ఏంటో ఈ దరిద్రం నీతో డిస్కో డాన్స్ ఆడుతుంది. అనుకున్నా, ఆ దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదురా. అయినా నా లైఫ్ ఏంట్రా, అందరి జీవితాల్లో బాధలు సుఖాలు ఆనందాలు ఇవన్నీ ఉంటాయి, కానీ నా జీవితం ఏంటో ఏకంగా కాపురం చేస్తున్నారు ఇవన్నీ. ఇక హ్యాపీనెస్ అంటావా?
టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన ఒక టూరిస్ట్లు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏం లైఫ్ రా. అదేం బా, ఈ రోజుల్లో అందరూ సోలో లైఫే సో బెటర్ అనుకుంటున్నారు రా. ఎందుకు రా అంత బాధపడుతున్నావు? నా లైఫ్ వేర్రా. చస్తే పాడి మూడని నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలంటారు, కానీ నాకు అవసరం లేదురా. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా బాడీని తీసుకెళ్ళిపోతారు. అట్లీస్ట్ నేను సచ్చేలోపు నా కోసం ఆడవడానికి ఒక్కరినైనా సంపాదించుకుంటాను లేదా అన్న భయంతో ఉన్నాను రా. నీకోసం నేను ఆడటానికి కూడా పనికిరానా బావ? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మీరు ఇంకా యుఎస్ వెళ్ళలేదా అండి? నేను యుఎస్ వెళ్ళలేదని మీకెలా తెలుసు? మీ ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండేలే అండి. ఓ అలాగా. అవును, ఇంతకీ మీరెందుకు వెళ్ళలేదండి? నేను ఇప్పుడు చెప్పే మాటలు మీకు వింతగానే అనిపించవచ్చు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. పొద్దు పొద్దునే జోక్స్ ఏంటండి? నేను చెప్పేది నిజమండి. అయినా చూడగానే ప్రేమ ఎలా పడుతుందండి? అవునండి, నిన్న మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. ఇన్ని రోజులు మీ పరిచయం లేకుండా ఎలా ఉండగలిగానో అనిపిస్తుంది. అందరంటారు కదా, ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలని. ఆ ఒక్క క్షణం నాకు మిమ్మల్ని చూడగానే కలిగింది. అయినా ఒక అమ్మాయి ఉండి చూసిన వెంటనే ప్రేమ పుట్టిందంటే అసలు నమ్మొద్దు కావట్లేదండి. అమ్మాయిలు కూడా తొలిచూపులోనే ప్రేమలో పడతారండి, కానీ చెప్పరంతే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీకు ఎలా తెలుసు? మీ కళ్ళే చెప్తున్నాయండి. నేను మా ఫ్రెండ్తో ఒకసారి అన్నాను, ఒక అబ్బాయి చూసే చూపును బట్టి చెప్పుకోవచ్చు అని. కానీ మీ కళ్ళల్లో నాకు ఆ రెండూ కనిపించట్లేదు. సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు మీ కళ్ళల్లో బాధ, ప్రేమ రెండూ అరవటం కనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ.
నీకు తెలీదండి, ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి ఒకళ్ళు వచ్చి నేనున్నాను అంటే చీకటిగా ఉన్న ఒక స్టేడియంలో హెడ్ లైట్లు వేసినంత ఆనందంగా ఉంటుందండి. ఇదే మహత్యం స్వామి. ఇప్పుడే ఏం చూసావు దేవి? ముందు ముందు అతడి జీవితం గురించి కూడా చూడు, నువ్వే నీ కళ్ళతో చూడు. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటా కదండి. మీకెలా తెలుసండి? అవును, నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పారు? జీవితాంతం కలిసే ఉంటాం కదండి, చెప్తాను పదండి.